శ్రీకృపయోనమః శుభంభూయాత్. విళంబినామ సంవత్సరంలో చూసుకుంటున్నప్పుడు కొత్త సంవత్సరం ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు వృషభ రాశి వారికి ఆదాయ వ్యయ ఏ విధంగా ఉంది, రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది తెలుసుకోవడం తరం. మనకు పంచాంగ శ్రవణం మొట్టమొదటి మనం తీసుకునే ప్రాశస్యం అదే కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు అంటే ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11 కనిపిస్తుంది, వ్యయం 5 కనబడుతుంది, 5 పాలు కనబడుతున్నాయి. రాజపూజ్యం ఒకటైతే అవమానం 3 కనబడుతుంది. అంటే ఇక్కడ ఆదాయం మనకి అధికంగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి. వృషభ రాశిలో ఎవరున్నారు అని చూసుకుంటే కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు వాళ్ళు కనబడుతున్నారు. అదేవిధంగా వృషభ నక్షత్రం వాళ్ళు కనిపిస్తారు, రోహిణి నక్షత్రం వాళ్ళు కూడా కనిపిస్తారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఆదాయం అద్భుతంగా ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి ఆదాయం బాగుంటుంది కాబట్టి ఆ వచ్చే ధనంతో కొంతవరకు మేనేజబుల్ ద థింగ్స్ అన్నట్టుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే రాజపూజ్యం ఒకటి అవమానం 3 కనబడుతుంది, అవమానం పడే అవకాశం కనబడుతుంది. వీటన్నిటి కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి తృతీయ భాగంలో మనం చూస్తే రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. రాహు 3 ఇంట్లో యోగం అని చెప్పచ్చు. 6 ఇంట్లో గురుడు, షష్ఠ రాహు గురువు నాడు గురుడు 6 ఇంట్లో ఉండడం అష్టమాధిపతి రా 6 ఇంట్లో అంటే షష్ఠ స్థానంలో పొందడం రాజయోగం అని చెప్తాం కాబట్టి గురువు వాళ్ళకు కొంత బలం ఉన్నప్పటికీ అక్కడ అష్టమలోని శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శని ఎంతగా రాజయోగకారమైనప్పటికీ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి దానివల్ల మనోవేదన కనబడుతుంది. భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆదాయం అధికంగా ఉంది కాబట్టి కొంతవరకు వీళ్ళు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన ఆరాధన చేసుకోవడం, నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడం, ఇటువంటి ప్రక్రియలు చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ సంవత్సరం బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందుకుంటారు. శుభం చేయాలి.